ఎన్నికలకు సంబంధించి కేవలం నెల రోజుల ముందే మీరు జనసేన పార్టీలో చేరటం జరిగింది. అత్యధికంగా 65,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎలా సాధ్యమైంది? ఇది సాధ్యం అవటం ఒక విషయం అయితే, మీరు ముందు నుంచే చెప్తూ వస్తున్నారు 40,000 మినిమం మెజార్టీ అని చెప్తూ వస్తున్నారు, మీకు అంత నమ్మకం ఎలా కలిగింది? నేను గత 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. దానికి తోడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ నాకుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకి దూరం అయిపోయాడు, ఆ నాయకులకి దూరం అయిపోయారు. ప్రజలకి ఆయనకున్న సంబంధాలు తెగిపోయాయి. ఆయన కేవలం బటన్ నొక్కడానికి, తన సంపాదన కోసం ఒక ఆరుగురిని పెట్టుకొని పూర్తిగా ప్రజల్ని విస్మరించారు. ఎన్ని ఎన్నిసార్లు కింద వాళ్ళకి చెప్పినా ఉపయోగం లేకుండా అయిపోయింది. అటు చూసుకుంటే ఆయనకి చెప్దామంటే కలిసే పరిస్థితులు లేవు. ఆయన మంత్రులనే గెలవలేదు, ఇంకా మా ఎమ్మెల్సీగా ఉన్న మా లాంటి దగ్గరికి అసలు ఛాన్సే లేదు. ఆయన ఒక గృహంలో బంధించబడినట్టుగా ఆ గృహాన్ని నమ్ముకొని ఆ గృహం చుట్టూ తిరగడం అలవాటు పడిపోయాడు. సో నన్ను చూసి ఓట్లేస్తారు, నేనే అన్నీ అనే అహంకారంతో ఆయన అలా తయారయ్యారు. ఆయన చూసి ఎవరు ఓట్లేరు. ఆయన చూసి ఓట్లేసే పని అయితే పోటీలని సీఎం అవుతారండి. ఆయన చూసి ఓట్లేరు. నేను ఉండే విధానం, నేను అనుసరించే వ్యూహాలు, నేను ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నాను, నేను ఏం చేస్తాను, ప్రజలకి నేను ఎంత నమ్మకంగా పనిచేస్తాను, ఈ వ్యవస్థల్ని నేను ఏ విధంగా నడిపిస్తానన్న ఒకే ఒక వాటి మీద మాత్రమే ప్రజా ఓటింగ్ జరుగుతుంది తప్ప రాచరికం కాదు. ఇది ఆ రోజులు పోయినాయి. ఇవాళ ఇంటికి ఒక చదువుకున్నాను, ప్రతి ఇంట్లో ఒక ఏసీ ఉంది, ప్రతి ఇంటికి ఒక కారు ఉంది, ప్రతి ఇంటికి ఒక బండి ఉంది. ఇంత డెవలప్ అయినటువంటి ఈ రాష్ట్రంలో, ఇంత బాగున్నటువంటి రాష్ట్రంలో నన్ను చూసి ఓట్లేస్తారనే అహంకారం ఆయన నెత్తికెక్కిపోయింది. ఏ నాయకుని లెక్క చేసినట్టు లేదు, ఏ కార్యకర్తను లెక్క చేయలేదు, ఏ ఒక్కరిని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అస్సలు ముఖ్యంగా పార్టీని నమ్ముకొని డే వన్ నుంచి అందరినీ ఎవరైతే కష్టపడారో వాళ్ళని అసలు పూర్తిగా పక్కన పెట్టి అప్పటికప్పుడు రావడం, లేకపోతే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పార్టీకి సంబంధం లేని వ్యక్తులందరినీ అందరం ఎక్కించి పార్టీ కోసమే పనిచేసి ఆయనే దేవుడి అందరినీ తొక్కేశాడు. సో ఒక్కటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తను కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడిన వాళ్ళు, తను బాగున్నప్పుడు వాళ్ళు గుర్తు రాకపోతే నా దృష్టిలో మనిషే కాదు. తన కష్టంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆయనకు అండగా నిలిచారు. వాళ్ళందరినీ ఆయన పొజిషన్లోకి వచ్చి తొక్కి పడేశాడు. వాళ్ళకి అండగా ఉండాల్సిన వ్యక్తి నమ్మక ద్రోహం చేసినట్టుగా వాళ్ళంతా ఆర్థికంగా రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈయన లెక్క చేయకుండా కొత్త వాళ్ళని వాళ్ళ మీదకి ఎక్కించి కొత్త కొత్త వాళ్ళని తెచ్చేసి వాళ్ళ జీవితాలను అంధకారం చేసి వాళ్ళ పాపం పండింది, వాళ్ళ పాపం తగిలింది, సర్వనాశనం అయిపోతారు ఇలాంటి వ్యక్తులైనడానికి కారణం అదొకటే ఒక కారణం. ఎదుటి వాళ్ళని హింసపెడితే ఇలా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు చూపించారు. ఎంతోమంది నాలాంటి వాళ్ళ పాపం తగిలి ఇవాళ ఆయన అలాంటి పరిస్థితులు వచ్చాయి తప్ప ఇంకొకటైతే లేదు కదా. ఆయన స్వయంకృత మంతే, ఎవరు కూడా దానికి బాధ్యులు కాదు. ఆయన చేసుకున్నదే ఆయనకి. ఇవాళ మీరు చూసుకోండి, మేము ఎవరైతే ఫైట్ చేసామో కాటరాజ్ గారు, కామరాజు గారు లాంటి వ్యక్తుల్ని మా మీద ఎక్కిచ్చేస్తున్నాడు. పార్టీ జెండా కొన్న వాళ్ళు కాదు వాళ్ళు, పార్టీ చూసిన వాళ్ళు కాదు వాళ్ళు, మా అసలు పార్టీలు ఏ రోజు కూడా పార్టీకి నడిచిన వాళ్ళు కాదు. అలాంటి యదవులు తీసుకొచ్చి మా మీద ఎక్కిచ్చేస్తే చూస్తూ ఎవరు ఊరుకుంటారండి? ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా చేశాడు. పార్టీ కష్టపడిన వాళ్ళందరి మీద ఎవరన్నా తీసుకొచ్చి ఎక్కిచ్చేసేసి ఇవాళ వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. కాబట్టి ప్రజలు ఆయన జీవితంతో ఆడుకున్నారు. ఏ ఒక్క కార్యకర్త జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త కూడా ఆయన గ్యాంటీగా పనిచేశారు. జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త కూడా ఆయన తిడుతున్నారు. జెండా పెట్టుకున్న రోడ్డు మీద పడుకున్న ప్రతి ఒక్కరు కూడా పచ్చి బూతులు ఆయన తిడుతున్నారు తప్ప ఆయన ఒక నాయకుడిగా కూడా గుర్తించే పరిస్థితులు లేవు. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళకి ఆయన తీవ్ర అన్యాయం చేశారు. లాస్ట్లో ఎవడైతే డబ్బులు పట్టుకొస్తాడో, ఎవరు డబ్బులు అధికారం తప్ప ఆయన రెండో చూడలేదు కాబట్టి ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా డబ్బులు పై, ఇవాళ మా కామరాజ్ గారు ఏదో 100 కోట్లు ఖర్చు పెట్టారన్నాడు. కామరాజ్ గారికి ఏమొచ్చిందండి ఇక్కడ? 70,000తో పోతాడని నేను 6 ప్రెస్ మీట్లు చెప్పాను, 70,000తో పోయాడు. అలాంటి కామరాజు, కాటరాజులు నమ్ముకొని ఇవాళ
అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. విశాఖపట్నం ఇంత ఘోరంగా పోవడానికి కారణం చూడండి, లక్షల మెజార్టీ రావడానికి కూడా ఇలా కాట్రాజ్ కామరాజులు నమ్ముకొని పార్టీకి కష్టపడిన వాళ్ళు వదిలేసి దద్దమ్మలందరూ నమ్ముకొని ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు తప్ప ఇంకొకటి కారణమే కాదు. ఇవాళ కూటమికి ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించి ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఒక్క శాంతి నేను అవకాశం ఇస్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళి అప్పులు చేయడం, ఇంట్లో కూర్చోడం, బటన్ నొక్కడమే రాజకీయం అయితే ఎవరైనా నొక్కుతారు కూర్చొని బటను. ఒక ఇంటికి పెద్ద ఏ విధంగా సక్సెస్ఫుల్గా నడిపిస్తే ఆ ఇల్లు బాగుంటుందో ఈ రాష్ట్రానికి కుటుంబ పెద్దగా తీసుకొని ఆయన ఈ రాష్ట్రాన్ని నడిపించాలి. ఆ రాష్ట్రాన్ని నడిపించే దాంట్లో ఆయన ఫెయిల్ అయ్యాడు. ఇవాళ నాలాంటి వ్యక్తులు కూడా ఇవాళ ఉదాహరణకి మాకు ఒక సమస్య ఉందని చెప్పేసి పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి ఎంత అహంకారంతో ఉన్నాడంటే నేనేదో పైనుంచి దిగొచ్చాను ఒక దేవునిలాగా ఫీల్ అయిపోతున్నాడు. నాలాంటి వాడికి అలా ఉంటే ఒక సమస్య, ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి అక్కడ? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి 4 సార్లు చెప్పా. ఆ విధంగా ఆయన కింద ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారికి 4 సార్లు చెప్పా. ఇంకా ఆ తర్వాత ఉన్న వాళ్ళకి 4 5కి 4 సార్లు చెప్పా. పేర్లు ఎందుకులండి, 4 సార్లు చెప్పా. ఆ సమస్య నేనే తీర్చుకోలేకపోయా. సో నాలాంటి వ్యక్తికి 10 సంవత్సరాలు పార్టీ పనిచేసి ఒక ఎమ్మెల్సీగా ఉన్న నాలాంటి వ్యక్తి వాళ్ళ దగ్గర ఒక పని చేయించుకోలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత అహంకారంతో ఉన్నారో విషయాన్ని మీరు గ్రహించాలి. ఆ ధనంజయ రెడ్డి అన్న వ్యక్తి అయితే ఎక్కడి నుంచో ఏదో లోకం నుంచి వచ్చినట్టుగా ఉంటాడు. నమస్కారం పెడితే ఎవరైనా సంస్కారం ఉంటుంది, ప్రతి నమస్కారం ఉంటుంది, కనీసం మనిషిగా కూడా చూడండి. ఆయన ఇంత జంతువులు చూసినట్టు చెప్తారు, ఎమ్మెల్యేని మంత్రుల్ని ఇంత జంతువులు చూసారా? జంతువులకైనా మీద కొంచెం ప్రేమదాన్ని ఆయనకి అసలు అది కూడా చూపించారంట. అంత దారుణంగా బిహేవ్ చేసేవాడు ఆయన. ఆయన వ్యవహార శైలి చూసి మాత్రమే ప్రతి ఒక్కరు కూడా అలా తయారయ్యారు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా ఉండాలన్నట్టు కాన్సెప్ట్ లేక ఆయన వెళ్ళిపోయారు. ఇంకా అసలు మనుషులకు దొరకడమే కష్టం. అలాగే మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఒక పార్టీలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీని. ఆ తర్వాత దీన్ని ఇప్పుడు చంద్రబాబు గారు నడిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఆయన పక్కన ఎవరుంటారు చూడండి, ఏరియాకి ఒక తయారు చేస్తున్నారు. అలా ఒక బీసీ నాయకుడు, ఒక ఎస్సీ నాయకుడు ఇలా తయారు చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఆయన ఆడమ్మగారిని పేసేది అసలు నవ్వు కనపడదు ఆ పేసులో. ఎప్పుడు ఎడుతూనే ఉంటాడు ఆయన, ఇలా బాగు చేసి పోయినట్టు. ఇలాంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టుకొని ఎవరినన్నా ఒక్కరిని తయారు చేసి నా అనుకుని తయారు చేసుకున్నారండి మీరు? ఏ సామాజిక వర్గాన్ని లెక్కన తీసుకున్నారా? అసలు పరిగణలోకి తీసుకుంటారా? పురుగులా చూశారు కదా మీరు. ఏమి చెప్పండి, ఇక్కడ ఈ ఏ ఊరికి వేసారు బీసీలు? ఎవరు క్యాండిడేట్ లేని వాళ్ళు తప్ప ఎవరికి వేసారు బీసీలు? బీసీలు ఉన్న చోట అందరూ అది అధికార దాహంతో తన అనుచరులని బీసీలు ఉన్న చోట అందరం తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకొని ఇవాళ ఉదాహరణకి మా సామాజిక వర్గాన్ని తీసుకోండి, ఒక్కరికి కూడా ఉత్తరాంధ్రలో ఒక సీట్ ఇలా 34 సీట్లు ఒక సీటే ఇవ్వలేదు. ఆయన సుక్కలు చూపించారా? సుక్కలు చూపించారా లేదా? ఉత్తరాంధ్రాలో కాదండి, మీకు నిజంగా చెప్తున్నా. చెబితే అందరు బయట ఏదో పిచ్చోడు అనుకుంటారులే అనుకోని నేనేం బయటికి చెప్పలేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాను నేను, ఎవరెవరికి ఎంత మెజార్టీలు వస్తా కూడా చెప్పా. 160 సీట్లు వస్తేనే గంట కూడా చెప్పా. నేను 65 వేలు చెప్పి 1000 తగ్గిందండి, 66 వేలు మెజార్టీ అని చెప్పా. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కౌంటింగ్ వెళ్ళే ముందు కూడా మంది 66 వేలు అని చెప్పా. అందరు నవ్వారు. లోపలికి వెళ్తే అదే వచ్చింది. ఈస్టు కామరాజు కూడా 70 వేలు తోడిపోతుంది. నా దాదాపు 6 ప్రెస్ మీట్లు చెప్పన్నా 70 వేలతో ఓడిపోయాడు. అన్నీ గెలుస్తామని చెప్పాం, గెలిచాం. నా అంచిన ఒక్క పాడేరు తప్పింది సార్. మొదటి నుంచి కూడా మీరు జగన్మోహన్ రెడ్డితో బాగా క్లోజ్గా సేల్ అయ్యారు సార్. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు కూడా మొత్తం మీరే అయి నడిపించారు. ఇక్కడ ఉత్తరాంధ్రలో కూడా మీరే చూసుకున్నారు చాలా వ్యవహారాలు. అటువంటి మీకు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఎందుకు రాలేదనుకుంటున్నారు? అంటే ఆయనతో డైరెక్ట్గా ఇంక యాక్సెస్ లేదా పార్టీలో? ఇక్కడ ఏమైందండి, అహంకార ధోరణి పెట్టేకిపోయే పరిస్థితి వచ్చిందండి. అపాయింట్మెంట్ వీళ్ళు అడిగితే కేఎన్ ఇచ్చేయంటాడు, ఆయన అడిగితే ఆయన ఏం చెప్పలేదన్నాడు. ఇదే ధోరణి. ఎవడన్నా ఒక కష్టం చెప్పుకునే పరిస్థితులు లేకుండా ఆయన అహంకార ధోరణి చాలా ఘోరంగా పెరిగిపోయి ఇంకా నన్ను చూసి అన్ని జరుగుతాయి,
నేను బటన్ నొక్కుతుంటున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను, ఎంతసేపు ఆ బటన్ నొక్కే దగ్గర ఉండిపోయాడు ఇంకా అటు ఇటు రాకుండా. ఏమండి, ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు, అన్ని మతాలు వాళ్ళు ఉంటారండి. ఇవాళ రకరకాలు పని చేసుకునే వాళ్ళు ఉంటారండి. ఇవాళ ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగా ఆ ప్రభుత్వం తగిన దారి చూపించాలి. మీరేం చేస్తున్నారు, లెక్క నేను అమ్ముతానంటున్నావు, శాండ్ క్వారీలు నువ్వే అమ్మేశావు, బ్లాక్ మెట్ నువ్వు అమ్మేశావు, ల్యాటరేట్ అమ్మేశావు, లెక్కలు పాత వాళ్ళని తీసేసి నీ సొంత బ్రాండ్ నువ్వే పెట్టుకున్నావు, ఇంకెవ్వరు చేయట్లే. అంటే ప్రజలని ఎక్కడ బతకనివ్వట్లేదు, ఎవరి వ్యాపారాలు లేవు, ఇంకేమీ లేవు. నేదో బటన్ నొక్కితే బతికేస్తారన్న ఫీల్లోకి వెళ్ళిపోయి ప్రజల్ని, వ్యాపారస్తుల్ని, రియల్ ఎస్టేట్ సంస్థలని అందరిని చంపేశారు. ఎవరిన ఒక్క సంస్థ కనీస వ్యాపారం తీసుకోండి సార్, ఒక్క రోజైనా ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ కలిగిద్దాం, ఒక కంపెనీ ఆలోచన ఎవరికి ఉంది 5 సంవత్సరాలు చెప్పండి? ఒక్క ఆలోచన చేసినోడు ఎవడు ఉన్నాడండి? ఏమన్నా ఎయిర్పోర్ట్కి ఏమన్నా చేశారండి? బీచ్ రోడ్డు ఏంటిది, ఇక్కడ నుంచి శ్రీకాకుళం దాకా రోడ్డు ప్రభావం పెట్టారు, ఏమన్నా చేశారండి? మెట్రో అన్నారు, ఏమన్నా చేశారా? పోలవరం అని ఏమన్నా చేశారా? అసలు ఎక్కడన్నా ఒక చిన్న మట్టి వేసారా చెప్పండి? ఎందుకు వడ్లేస్తారు? మంచి కొండ, విశాలవంతమైనటువంటి విశాఖపట్నం ప్రజలు రోజు బీచ్ని సందర్శించి సాయంత్రం పూట కార్లు కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ కొండంత ఇరగొట్టేసి పాడు చేసి నీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి అత్యంత దారుణంగా ఆ ప్రాంతాన్ని దరిద్రంగా తయారు చేసి ఇవాళ ఆ న్యాచురల్ బ్యూటీని అంతా పాడు చేసావు. ఇన్ఛార్జి మంత్రులు అనే వాళ్ళు ఉంటారు ప్రతి ప్రభుత్వంలో. ఇక్కడ అందరూ డమ్మిల్ చేశారు. ఇన్ఛార్జి మంత్రులను డమ్మిల్ చేసి తన ఆరుగురిని పెట్టుకొని నడుపుకున్నాడు. ఆ ఆరుగురే కూల్చేశారు ఇవాళ. ఆరుగురి మీద ఉన్న కోపం ఎవరి మీద, ప్రపంచం ఎవరి మీద ఉండదు ప్రజలకి. ఆరుగురి మీద ఉన్న కోపం ప్రేతమైన కోపంతో రగిలిపోయేవాళ్ళు. బయటకు ఎవరు చెప్పేవారు కాదు, బయటకు అందరూ యాక్ట్ చేసేవాళ్ళు. ఈడేంటి ఇక్కడ వచ్చి పెత్తనం చేసేది, ఈడేంటి ఇక్కడ వచ్చి పెత్తనం చేసి, ఇదే ఉంది అందరి మధ్యలో, ప్రతి ఒక్కడి మధ్యలో. ఈడెవడు ఇక్కడికి వచ్చి మేము పనికిరామా, ఈడెవడు ఇక్కడికి రావడానికి, ఈడు సొంత మనం తీసుకొచ్చి చేసుకుంటే మనమెందుకు, మనమెందుకు ఎమ్మెల్యేలమి, మనమెందుకు ఎంపీలమే, మనమెందుకు మంత్రులమే, ఈడి పనులేంటి అని చెప్పేసి ఇంకా నిజం చెప్పాలని ఆ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఓట్లు వేసుకుంటుంటారు, వాళ్ళు కూడా యాంటీ చేస్తుంటారు. అంత ఘోరమైనటువంటి యాంటీ వచ్చింది. ఒక్క నాకు తెలిసి ఒక్క నాయకుడు కూడా ఓటేసుకున్నాడు. ఆ ఎమ్మెల్యే ఎంపీలు కూడా వాళ్ళకు ఓట్లు వేసుకుంటారు, ఆయన కోపంతో బయటకు వేస్తుంటారు. అలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్దేశపూర్వకంగానే ఇలాగ దుష్ప్రచారం చేశారు అని కూడా అంటారు. అంటే కావాలని మొదటి నుంచి కూడా ఆయన బ్యాడ్గా క్రియేట్ చేయటం, కేవలం బటన్ నొక్కటానికే పరిమితమయ్యారని, సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి కదా, వాళ్లే ఓట్లేస్తారని కూడా. నేను ముఖ్యమంత్రి మంత్రి అన్నావు, చేతిలో చేయేసావు. నేను రాజకీయాల్లో నువ్వు ఎమ్మెల్యే అన్నావు, చేతిలో చేయేసావు. మేయర్ అన్నావు. ఎన్ని నాకే ఇన్ని అబద్ధాలు చెప్తే ఇంక ఒక్క పథకం ఏముందని చెప్పండి. నాలాంటి వ్యక్తులకి సర్వస్వం ఆయన అనుకొని ఇక ఆస్తులు నమ్మి ఆయనకు ఒక రూపాయి అడగకుండా, ఒక జెండా అడగకుండా 8 సంవత్సరాల పాటు ఆ పార్టీకి అంత కష్టపడిన నాలాంటి వ్యక్తులకి ఆ కనీసం అధికారంలో ఉన్న తర్వాత ఆయన పొజిషన్లో కూర్చున్న తర్వాత నేనే గుర్తు లేకపోతే. ఎమ్మెల్సీ ఇచ్చారు కదా మీకు, మేయర్ ఇవ్వలేకపోయినా పోరాటం చేస్తున్న నన్ను ఒక డమ్మింగ్ చేసి ఒక పక్కన పడేసి కాట్రాజు కామరాజులను ఎంకరేజ్ చేసుకుంటూ నన్ను పక్కన పెట్టి నా ఇంటి పక్కన మీటింగ్లు అయితే కనీసం ఒక మీటింగ్ చెప్పకుండా ఆమె ఎవరు గజనే రజనీయ ఆమెను తీసుకొచ్చి మా ఇంటి చుట్టూరు మీటింగ్లు పెట్టేది ఇంట్లో ఉండేవాడిని. ఎవరో వచ్చి చెప్తే కానీ మాకు తెలిసేది ఏం మీటింగ్లో పిలిచారంటే పిలిచారని చెప్పేవాళ్ళం పరుగు పోతుంది. అలాంటి పరిస్థితులు ఆ పార్టీ ఉంటే ఎవరు ఓట్లేస్తారు? దానికి ఫలితమే కదా ఇదంతా. సార్, మేయర్ ఎన్నికకు ముందు రోజు దాకా మీరే మేయర్ అనేది కూడా బాగా బలంగా వినిపించింది. ఆల్మోస్ట్ మీరు కూడా ప్రిపేర్ అయ్యారు ఆ టైంలో. ఎందుకు రాత్రికి రాత్రే మారింది సార్, దీని వెనక ఎవరన్నా ఉన్నారా? శ్రీ ప్రసాద్ రెడ్డి ఆ రోజు విజయసాయి రెడ్డి గారు మనసు మార్చి, విజయసాయి రెడ్డి గారు, వీసీ గారు వీళ్ళిద్దరే కారణం. వీసీ ప్రసాద్ రెడ్డి అన్న వ్యక్తి ఒక దుర్మార్గమైన వ్యక్తి. ఒకప్పుడు చిన్నప్పుడు ఒక విషపు నాగులు అని ఉండేవి, ఆ విషపు నాకు కంటే విషం ఉన్న వ్యక్తి. ఒక విషం సిమ్ముతాడు, తన మాట వినకపోయినా, తను చెప్పిన మాట వినకపోయినా, తన పాద నమస్కారాలు చేయకపోయినా కూడా ఆ విషం నింపుకోనటువంటి ఒక అత్యంత భయంకరమైన రాక్షసుడు. అలాంటి ఎదవలే ఇవాళ ఉత్తరాంధ్రలో పార్టీ పూర్తిగా పోవడానికి కారణం. విజయసాయి రెడ్డి గారు మీకు క్లోజ్గానే ఉంటారు కదా సార్, ఆయన కూడా ఇలాంటి తప్పులు చేశారు. మరి ఆ రోజు ఆయన కూడా జగన్ గారిని నమ్మారు.
ఆయనతో చేయించిందని కూడా ఈయనే ఈయనకు కూడా తగిన శాస్త్ర చేశాడు, తీసుకెళ్ళిపోయాడు కదా పక్కకి శుభ్రంగా, ఇక్కడ నుంచి తీసేసాడు, ఆ తర్వాత నెల్లూరు తీసుకెళ్ళి శుభ్రంగా ఓడించాడు. సార్, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్లే విజయసాయి రెడ్డిని కూడా టార్గెట్ చేశారా? ఎందుకు ఆయన్ని షడ్ ఈ కాట్రాజు కామరాజులు రోజు గోళ ప్రెస్ లీకులు లేకపోతే తీసుకెళ్ళి జగన్మోహన్కి ఏదో చెప్తా ఉన్నారు, దానివల్ల కాటేశారు ఆయన కూడా. సార్, మొదటి నుంచి మీరు అంటే మొన్న రిజల్ట్ రోజు నుంచి కూడా ఈ కాట్రాజు, కామరాజు, భట్రాజు అని మూడు పేర్లు వాడుతున్నారు, అందరికి తెలుసు, ఓపెన్గా అందరూ చెప్పగలరా ఎవరు ఎవరు అంటే ఆ ఇద్దరు ఎవరు? కాట్రాజు ఎవరు వాళ్ళు ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు కూడా ఓడిపోయే ఉంటారు, ఏంటి మీద మీరు అట్లా మీకెంత? ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు చేశారు, విశాఖపట్నం నాయకులందరికీ చేశారు, విశాఖపట్నం బిల్డర్స్కి అని ఏం చేశారు, విశాఖపట్నంలో ఉన్న ప్రతి నాయుడి తండ్రి చేశారు, కాట్రాజు, కామరాజు, భట్రాజు ముగ్గురు కూడా. ఇవాళ ముగ్గురు పరిస్థితి ఒకసారి చూడండి, దేవుడు స్క్రిప్ట్ రాస్తుందని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో, రాశారు బాగా. నేను ఒకసారి చెప్పాను మీకు, నాలాంటి మంచి వ్యక్తులకు అన్యాయం చేస్తే పుట్టగదులు లేకుండా పోతారు, మీ జీవితాలు అంధకారం అయిపోతాయని నేను ఒకరోజు మే రోజున నా నోటితో చెప్పడం జరిగింది. ఎవరైతే ముగ్గురు పేర్లు ప్రస్తావించానో ఆ ముగ్గురు పేర్లు ఇవాళ తలుచుకోండి మీరు, ముగ్గురు పరిస్థితి సేమ్. మంచివాడికి అన్యాయం చేస్తే వాడి నోట్లో నుంచిన ఒక ప్రతి మాట కూడా అమలై తీరుతుంది, ఇది దేవుడి స్క్రిప్ట్. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి ఆయన పైన బాబాయ్ హత్య అని పదే పదే ప్రచారం చేపించారు, అది కూడా కొంత డ్యామేజ్ చేసిందని అంటున్నారు, నిజంగానే అది జరిగిందా? షర్మిల అలా మాట్లాడటం, ఉత్తరాలు ముఖ్యమంత్రి నిజం కాకపోతే 5 సంవత్సరాల్లో అరెస్ట్ చేయలేరా? మినిమం కామన్ సెన్స్ ఉంటుందిగా ప్రజలకి. ఈయన పరిధిలో ఈయన కూడా అధికారంలో ఉన్నాడుగా, మోడీ గారికి ఎన్నిసార్లు నమస్కారం చేయలేదు వెళ్ళి, 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు ఏం చెప్తే చేస్తే మోడీ గారు చేస్తున్న టైంలో మీరు ఎందుకు సాధించలేకపోయారు? మీరెందుకు ఎవరు నిందలు పట్టుకోలేకపోయారు చెప్పండి? మీరు నీ చెల్లెలు సొంత చెల్లి ఎందుకు నీ మీద తిరుగుబాటు చేసింది? నీ సొంత చిన్నానగర అమ్మాయి ఎందుకు తిరుగుబాటు చేసింది? నీ సొంత తల్లి కూడా నీకు ఓటు ఇద్దరు చెప్పిందంటే నీవు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావో, నువ్వు ఎంత దుర్మార్గమైన లక్షణాలతో ముందుకెళ్తున్నావో నువ్వు ఆలోచించాలి. విజయమ్మ కూడా క్లియర్గా శరమిలమ్మ కోట ఏంటనే కన్న తల్లి అన్నదంటే నీ ఆలోచన విధానం, నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమన్నా అమాయకులంగా ఉన్నారు? మీరు ఎన్నికల ముందు కన్న తల్లి అలా చెప్పటం ఎంతవరకు డ్యామేజ్ చేసింది అనుకుంటున్నారు సార్? అంటే ఆల్రెడీ పార్టీకి డ్యామేజ్ జరిగిందంటారు. కన్న తల్లి కొడుకు గురించి ఓటు వేయొద్దని చెప్పడం అంటే సొంత తోడపుడి చెల్లి చెప్తే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మీరు అడుగుతూ పెట్టుకోండి, కన్న తల్లిని తోడపు బ్రెడ్ పంచుకొని పెట్టిన చెల్లిని చూడలేని వ్యక్తి ఇంకా మాలాంటి వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? మాలాంటి వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? నమ్ముకున్నందుకు నమ్ముకొని పాదయాత్రలు చేసి సర్వస్వం అనుకున్న వాళ్ళనే అలా ఉంటే ఇంకా మాదేంటి పెద్ద? అప్పుడు మేము డిసైడ్ అయ్యాము ఈ రాజకీయాలకి ఈయన పనికిరాడు, ఇతను డబ్బు సంపాదించుకోవడానికి అధికారం దాహంతో ఉండడం తప్ప ఎదుటి వాళ్ళ కష్టం కానీ, ఎదుటి వాళ్ళు రాజకీయాలు దేనికి వస్తారు, ఎదుటి వాళ్ళు రాజకీయాలు పెళ్ళాం పెళ్ళ రోడ్డు మీద ఎందుకు తిరుగుతారు, ఎదుటి వాళ్ళు ఎందుకు అన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోయాడు. కాబట్టి ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఆయనకు వచ్చాయి, లేకపోతే అంత ఘోరమైన ఓటమి బహుశా మన ఈ జనరేషన్లో చూడలేము. సార్, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి కూడా మీరు పార్టీతో ట్రావెల్ చేశారు, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు పరిస్థితి మారే అవకాశం ఉందా? వైసీపీ ట్రెండ్ని చూసుకుంటే మీరు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఏమన్నా మారుతుందా ఆ పరిస్థితి? అంటే 11 సీట్లు ఏ ఒక్కడ కూడా ఆ పార్టీలో ఉండరు, ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయిపోతుంది, ఆ పార్టీ ఆయన మీద నమ్మకం లేదు, నాయకులకి నమ్మకం లేదు, అందరూ కూడా ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు మాకు టచ్లో ఉన్నారు, మా వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఓకే అన్నమే లేటు,
ఆ పార్టీ ఉండే ఛాన్సే లేదు, ఆ నాయకుడి మీద నమ్మకమే లేదు, ఆ నాయకుడు నమ్ముకున్న పీకలకు వస్తుందని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు. ఆయన నమ్మే వాళ్ళు లేరు, ఆయన జీవితంలో నాయకుడు ఏ నాయకుడు కూడా నమ్మడు. అవసరం కోసం ఆయన ఎలా వాడుకుంటాడు ఆయన కూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప ఆయన మీద విశ్వాసం అన్నది ఎవరికి రాదు, ఇక జనంలో పుట్టదు. సార్, మీరు ఏదైతే స్ట్రగుల్ అయ్యి బయటకు వచ్చి పోటీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారో, మీ ఆ ఇబ్బందులకు కారణమైన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే వాళ్ళని వదిలేసినట్టేనా, ఇంకా మీరు సర్వైవ్ అయ్యారు కాబట్టి బయటకు వచ్చేసారు, మీరు అనుకున్న శబ్దం నెరవేరింది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని అలా వదిలేస్తారా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా చట్టం చూడటం కానీ? ఎవరు చుట్టం కాదన్నది అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి, ఎక్కడికి పోవు. నువ్వు ఒకరిని కొట్టాలని చూస్తే నీకు దేవుడు కొడతాడు, కొట్టాడు, కొడుతూనే ఉంటాడు కూడా, ఎక్కడికి వదలరు, ఎవరు వదలరు. ఆ మనుషులు మానవత్వం లేని మనుషులు. ఆ మనుషులు అసలు ఇంకా వాళ్ళ మనుషులతో కూడా పోల్చడం కంటే, ఆ పేర్లు చెప్పడం కంటే కూడా వాళ్ళని నా నోటి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి దాని గురించి నేను పదే పదే చెప్పడం కూడా, వాళ్ళని హైలైట్ చేయడం కూడా నాకు ఇష్టం. సార్, ఈ విఐపి రోడ్డుకి సంబంధించి మీరు ఎవతైతే చెప్తున్నారో, ఆ ప్రాజెక్టుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సందర్శించడం జరిగింది. ఇది అక్రమ ప్రాజెక్టు, మేము అధికారంలోకి వస్తే దాని సంగతి తెలుస్తాం చట్ట ప్రకారంగా అని చెప్పడం జరిగింది. దాని మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా మేము గెలిచిన మొదటి రోజే ఆ రోడ్డు క్లోజింగ్ తీయించాం. ఎలా జరుగుతుందో ఏంటో అధికారులు చూడడం జరిగింది. దాన్ని ఆల్రెడీ స్టాపేజ్ ఇచ్చారు. అలాగే ఇంకో దాని మీద ఎఫ్ఐఆర్ కూడా పడిపోయింది. హైగ్రీవాలో పాపం, ఆ హైగ్రీవా నెంబర్ వన్ కంపెనీ ఒకప్పుడు విశాఖపట్నంలో ఈ కాట్రాజు కామరాజు గారు ఇద్దరు చేతులు పడి ఆయన జీవితం కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ఆయన ఆవిడ కేసు పెట్టడం జరిగింది, ఆవిడ మీద ఎఫ్ఐఆర్ కూడా వేయడం అయిపోయింది. దాన్ని అన్యాయంగా అక్రమంగా ఆ వ్యక్తి బిజినెస్ ఇస్తే బతుకు తెరుగు కోసం చేసుకున్నటువంటి కాట్రాజు గడు ఆయన్ని కాటేసి వాళ్ళ కుటుంబాన్ని కాటేసి వాళ్ళ ఆస్తులు లాక్కొని వాళ్ళని రోడ్ల మీద వేసాడు. కాబట్టి ఇలా కాట్రాజు గడికి ఆ పరిస్థితి వచ్చింది తప్ప ఇంకోటి కాదు. ఆ కాట్రాజు గారిని మాత్రం దేవుడు చూస్తూ ఊరుకోడు, ఆ కుటుంబం ఉసురు తగిలింది ఆ కాట్రాజు గడికి అని నేను చెప్తా ఉన్నా. భవిష్యత్తులో వీళ్ళిద్దరు కూడా జీవితం నాకు తెలిసి ఇలాగా తిరగడం ఉండమే తప్ప చట్టం వాళ్ళనైతే వదలదు. వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు చేయని తప్పు లేదు, వాళ్ళు వేయని వేషాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నంలో చట్టం తన పని చేస్తుందని తెలియజేస్తాను. సార్, ఈ విషయాలన్నీ పక్కన పెడితే జనసేనకు సంబంధించి గడిచిన 10 ఏళ్ళ నుంచి కూడా పార్టీ మనుగడ సాగిస్తూ ఉంది. అయితే గ్రౌండ్ లెవెల్లో కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంకా సంస్థాగతంగా బలోపేతం కాలేదు. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కూటమిలో ఉన్నారు కాబట్టి అలాగా కంటిన్యూ అవుతారా, పార్టీ పరంగా బలోపేతం చేసుకుంటూ వెళ్తారా? కూటమిలో పొత్తు మాత్రం కంటిన్యూ అవుతుందండి. పొత్తు గురించి మా బాస్ చెప్తే ఫైనల్, ఆయన చెప్పున్నారు చాలా క్లారిటీగా. పార్టీ పరంగా సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది, ఆల్రెడీ జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అప్ టు మా రాష్ట్ర అధ్యక్షుడి వరకు కూడా దీన్ని కమిటీల రకంగా అన్ని రకాలుగా నిర్మిస్తాం. అతి త్వరలోనే దాని మీద మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకొని మాకు ఆదేశాలు ఇస్తారు. పార్టీ నిర్మాణానికి పొత్తుకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ నిర్మాణం తెలుగుదేశం ఉంటుంది, జనసేన నిర్మాణం జనసేనకు ఉంటుంది, బీజేపీ నిర్మాణం ఉంటుంది. మాది పొత్తు ధర్మం, అందరం కలిసి ఒకే మాట మీద నడుస్తాం, వ్యవస్థల్ని నడిపిస్తాం. మాది పొత్తు ధర్మం తప్ప పార్టీలు విలీనమయ్యే పార్టీ అలాంటి పరిస్థితి. ఘన విజయం సాధించింది, రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే జనసేన అంటే టెక్నికల్గా కాకపోయినా ప్రతిపక్ష హోదా జనసేనకు అయితే దక్కే అవకాశం ఉంది. ఈ కోవలో ప్రజా సమస్యలను వినిపించాలి అని అంటే జనసేన ఎటువంటి ఇది ప్రజల పక్షం వహిస్తుందా, లేదా కూటమిలో అలాగా కొనసాగుతుందా? డౌట్ లేకుండా ప్రజల పక్షం నిలబడతాం, కూటమి అభ్యర్థులు అందరూ నిలబడతాం. ఎక్కడైనా సమస్య ఉంటే ఖచ్చితంగా కూడా ప్రతి సమస్యని అసెంబ్లీలో ప్రస్తావిస్తాం, రికార్డులు ఎక్కిస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, సమస్యలను పరిష్కరించే దిశగా వర్క్ చేస్తాం. మాలో మేమే మాట్లాడతాం, సమస్యల మీద మాట్లాడడం తప్పేం లేదు.
ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవ్వదు కదా, సమస్యల మీద మాట్లాడతాం. సమస్యలు ప్రతి ప్రజలకి ఉన్న ప్రతి సమస్యను తీర్చడానికి అసెంబ్లీ వేదికగా మేము చేసుకుంటాం. అంతే తప్ప ప్రతిపక్ష హోదా లేనంత మాత్రాన ఆయన వాళ్ళ అసెంబ్లీకి రాదు నాకు తెలిసి. ప్రజలు గెలిపించే ఉన్నోళ్ళు వస్తారని ఆశిస్తున్నాం, రారు ఆయన మూర్ఖత్వమైన నిర్ణయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళకి లేకపోతే ఆ ప్రతిపక్ష హోదాని మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం. ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో ప్రస్తావిస్తాం, అటు తెలుగుదేశం వాళ్ళు ప్రస్తావిస్తారు, జనసేన వాళ్ళు ప్రస్తావిస్తారు, బీజేపీలు కూడా ప్రస్తావిస్తారు. లాస్ట్గా సార్, మీరు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు కూటమి ఇంకా ఫామ్ అవ్వలేదు, ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా మీకు ఇంకా 5 ఏళ్ళు పదవీ కాలం ఉండి కూడా తృణప్రాయంగా దాన్ని వదిలేసి అసలు అధికారంలో ఉంటామా లేదా అనే విషయం పక్కన పెట్టి వీళ్ళు అధికారంలోకి వస్తారా లేదా అనే సందిగ్ధత మిగతా వాళ్లకు ఉన్నప్పటికీ మీరు అంత డేరింగ్ నిర్ణయం ఎలా తీసుకున్నారు పార్టీ మారాలని? ఎమ్మెల్సీని వదులుకోవటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నాకు 4 సంవత్సరాల 2 మంత్స్ ఆ రోజుకి ఎమ్మెల్సీ ఉంది. నా సేబులస్లు అందరూ కూడా నన్ను తిట్టారు, ఇంటంత పిచ్చి నిర్ణయం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు, ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నాం, అయినా ఎమ్మెల్సీ ఉండగా మళ్ళీ ఎమ్మెల్యే దేనికి, ఎందుకంత రిస్క్ చేస్తున్నావు, చాలా తప్పు చేస్తున్నాను అని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది. కొంతమంది నువ్వు తెలుగుదేశం పార్టీ సజెస్ట్ చేసి రకరకాలు ఎవరు అభిప్రాయాలు చెప్పారు. అలాగే నేను తీసుకున్నది కూడా పార్టీ అంటే అవసరం నిర్ణయం తీసుకున్నాం. నేను అందరిలాగా అటు ఇటు డబల్ గేమ్ ఆడడం నాకు ఇష్టం ఉండదు. ఈ పార్టీ నుండి ఆ పార్టీకి చేయడం, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి చేయడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా అలాంటి పరిస్థితి పార్టీ మారిపోతుంది తప్ప అటు ఇటు తిరగడం అనేది నా లైఫ్లో నా మనస్సు అంగీకరించదు. అందరిలాగా తప్పుడు పనులు చేసే మనస్తత్వం కాదు కాబట్టి నేను పార్టీ అంటే అవసరం నిర్ణయం తీసుకున్నా. మా ఇంట్లో కూడా మా వైపుకి కూడా చెప్పలేదు, మా ఉమ్మడి ఫ్యామిలీ మా బ్రదర్స్ కూడా ఎవరికి చెప్పలేదు. చెబితే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఆ రోజు పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అనే ఒక దృక్పథంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు రిసీవ్ చేస్తారు, నీకెందుకు కామ్ ఉండని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాతో పాటు చాలామంది మా ఎమ్మెల్సీలు కూడా నన్ను ఉండిపోవద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆపారు. ఆత్మాభిమానం లేని చోట, విలువలు లేని చోట ఎంత కష్టపడ్డామో గుర్తింపు లేకుండా దుర్మార్గుల్ని ఎంకరేజ్ చేస్తూ, పార్టీ జెండా కొన్న వాళ్ళని పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని డమ్మిలు చేస్తూ ఉంటే పదవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేను మెగా ఫ్యామిలీ మీద అభిమానంతో రాజకీయాలకు వచ్చాను, మళ్ళీ మెగా ఫ్యామిలీ పార్టీలోకి వెళ్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పార్టీ నడిపిస్తున్నారు, గెలిచినా ఓడినా ఆయన పక్కన నిలబడితే చాలు నాకు, పోయినా ఎమ్మెల్సీ పర్లేదు, ఏం వచ్చినా రాపోయినా ఓడిపోయినా పర్లేదు, గెలిచినా పర్లేదు, ఏదైనా పర్వాలేదు, మగవాళ్ళగా బతకాలని ధైర్యంగా ఎంతమంది చెప్పినా వినకుండా డేర్ స్టెప్ తీసుకున్నా నేను సక్సెస్ అయ్యాను. నేను ముందే ఊహించాను కూడా ఖచ్చితంగా గెలుస్తాం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట తప్పరు, నీతికి నిజాయితీకి మార్పు నిలబడతాడు, ఆ ధైర్యంతో 1 మంత్లోనన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం, జాయిన్ అవ్వడం, ఈ సీట్ రావడం, గెలడం అన్నీ జరిగిపోయి నేను ఎక్కడైతే నా ప్రస్థానం స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడే ఎమ్మెల్యే. సో నాకు దేవుడు అలా రాసి పెట్టున్నాడు కాబట్టి ఖచ్చితంగా అలా జరిగిందని నేను భావిస్తాను. ఇది మొత్తానికి ఇంటర్వ్యూ సారాంశము. వంశీ గారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కొండలు బద్ద కొట్టినట్టుగా చెప్పారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఓటమికి జగన్మోహన్ రెడ్డే ప్రత్యక్ష కారణమని, ఆ తర్వాత ఆయన చుట్టూ ఉన్న వంగమాదిగలు ఆయన ఘోర ఓటమికి కారణమని, ఇప్పటికైనా వాళ్ళంతా మారాలని ఆయన చెప్తున్నారు. శ్రీరామ్ రెడ్డి సైనింగ్ ఆఫ్.